ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్ గోమతి నగర్ నెల్లూరు 817-996-9829 గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్ ధనలక్ష్మీపురం నెల్లూరు 817-996-9791 ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పీడీఎఫ్ అభ్యర్థి మేకడ వెంకటేశ్వరరెడ్డి నెల్లూరు నగరంలోని 17వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్లోని ఉద్యోగులు, ఉపాధ్యాయులను కలిసి ఈ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం నిరుద్యోగ సమస్యలు పట్టించుకోకుండా ఎన్నికలకు రావడం చాలా దారుణమన్నారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం జగన్మోహన్ రెడ్డి పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపించారు. ఇప్పటికే ప్రభుత్వం విఫలమైందని, అనేక సంఘాలు నిరసనలు చేస్తున్నాయన్నారు. నకిలీ ఓట్లు పుట్టించి గుర్తింపు కార్డుల ద్వారా దొంగ ఓట్లు వేయించాలని ప్రభుత్వం చూస్తుందన్నారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేస్తామన్నారు. పోలింగ్ బూత్ వద్ద నకిలీ గుర్తింపు కార్డుల పట్ల ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఆయన వెంట పీడీఎఫ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు చిత్తూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఓటర్లందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 5 చోట్ల ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ప్రకాశం నెల్లూరు చిత్తూరు జిల్లాల్లో చిత్తూరు ఎమ్మెల్సీకి బాబురెడ్డి గారు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి మేకడ వెంకటేశ్వరరెడ్డి, నేను పీడిఎఫ్ తరఫున పోటీ చేస్తున్నాను. మరి గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి అనేక అంశాలు ఈరోజు మాకు పర్యటనలో మా ముందుకు వచ్చున్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందు నిరుద్యోగులకి, ఉద్యోగుల్లో ఉండే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, పార్ట్ టైం ఎంప్లాయీస్కి అనేక రకాలైనటువంటి హామీలు ఇవ్వడం జరిగింది. మరి ప్రధానంగా 60,000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు. మరి దాదాపు 240,000 వరకు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు, పార్ట్ టైంలో కానీ అవుట్సోర్సింగ్లో కానీ. మరి వీటిని భర్తీ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళందరినీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని మరి రెగ్యులర్ చేస్తామని, అదేవిధంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా రెగ్యులర్ చేస్తామని చెప్పాడు. ఇంతవరకు ఆ వైపుగా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. మళ్ళీ రాష్ట్రంలో 173,000 ఖాళీలు పోస్టులు ఉన్నాయి. ఆ ఖాళీలు భర్తీకి చర్యలు లేవు. అదేవిధంగా 50,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటి భర్తీకి డిఎస్సి ప్రతి సంవత్సరం వేస్తానని చెప్పేసి ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది. మరి ఏ హామీని అమలు జరపకుండా ఈరోజు మళ్ళా అధికార పార్టీ ఎమ్మెల్సీలకి అభ్యర్థులను పోటీ పెట్టింది. మేము ప్రజలందరూ ఒకటే అడుగుతున్నారు, ఈరోజు సరిగ్గా సమాధానం చెప్పి ప్రభుత్వం కింద పోటీ పెట్టుంటే బాగుండేది సార్. మరి వీరందరికీ ఎలాంటి చర్యలు చేపట్టకుండా మరి అది చేస్తే మేమేమి అమాయకులు కాదని చెప్పేసి మాకు వస్తున్నటువంటి సమాధానం. అందుకే మేము ఒకటే చెప్తున్నాం, గ్రాడ్యుయేట్లు అందరూ కూడా మా మమ్మల్ని నమ్మి మాకు ఓటేస్తే మేము తప్పనిసరిగా వీళ్ళందరి సమస్యల గురించి శాసనమండలిలో ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి పోరాటం చేస్తామని, ఈ ఖాళీ పోస్టులు భర్తీకి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్. నెల్లూరు జిల్లా లింగసముద్ర మండలం మొగిలిచర్లలో కొలువైన దిగంబర అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి సన్నిధిలో దత్త దీక్ష ఇవ్వబడును. మండల దీక్ష మార్చి 16, 17, 18 తేదీల్లో, అర్ధమండల దీక్ష ఏప్రిల్ 5, 6 తేదీల్లో ఇవ్వబడును. స్వీకరించదలచిన భక్తులు దత్తాత్రేయ స్వామి మందిరం వద్దకు చేరుకోవాలని కోరుచున్నాము. దీక్షలో ఉన్న స్వాములకు మధ్యాహ్నం, రాత్రి వేళల్లో ఉచిత ఆహార ప్రసాదములు ఏర్పాటు చేయబడ్డాయి. ఏప్రిల్ 26న జరిగే స్వామివారి కలస మహోత్సవంలో దత్త దీక్షాదారులచే అభిషేకము చేయబడును. ఏప్రిల్ 27న జరిగే శ్రీ దత్తాత్రేయ స్వామి ఆరాధన మహోత్సవం రోజున దీక్ష విరమణ జరుగుతుంది. దీక్ష స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. వివరాలకు 9949753615, 9089736999, 9948742865 నంబర్లను సంప్రదించగలరు. ఇట్లు వ్యవస్థాపక ధర్మకర్త.